ఇలా జరగబోయే సంఘటనను గురించి ఒక మనిషి అంతర్వాణి ముందే హెచ్చరించడం అరుదైన సంగతి అయితే కావచ్చు, కానీ అసంభవం కాదు. ఇటువంటి వింత కథలు అందరం అప్పుడప్పుడు పేపర్లో చూస్తూనే ఉంటాం. అటువంటి ఒక విధమైన యోగ దృష్టి గల దేవి అనే అమ్మాయి జీవితమే ఈ చిత్రకథ. కత్తితో పొడుస్తున్నట్టు నా కల్లో కనపడింది. అసలు మనం ఉండే ఊటీ ఎక్కడ, మీ అక్క ఉండే మద్రాసు ఎక్కడ? ఆవిని పొడి చంపడం నీకెలా కనిపిస్తుంది చూపిడి. ఎవరో ఒక నల్ల కోట వేసుకున్న అతను అక్కని చంపాడే. విడతలా ఉంటుంది, అడ్డమైన డిటెక్టివ్ పుస్తకాలు చదవడం ఎందుకు, ఇలా భయపడి చావడం ఎందుకు? మీ అందరితో తల్లెప్పైపోయింది. లేదే, నా కళ వృధాగా పోదు, అక్కని ప్రాణాలకేదో అపాయం వచ్చేట్టుంది. పిచ్చి పిచ్చిగా వాకుండా ఇప్పుడే ఫోన్ చేయి, మీ అక్కతో మాట్లాడు, ఆవిడ క్షేమంగా ఉంటుంది, లేదంటే అప్పుడు అడుగు. హలో అక్క. ఏమిటమ్మా ఈవేళ ఎప్పుడు ఫోన్ చేశావు? అక్క, నిన్నెవరో హత్య చేస్తున్నట్టు నా కళ్ళు కనిపించింది. నాన్సెన్స్, నన్ను చంపినట్టా? స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? అసలు నేను ఇప్పుడే మ్యూజియం నుంచి వస్తున్నా, తాతయ్య ఇంకా షాప్ నుంచి రాలేదు, వచ్చాక కలిసి ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. నన్ను అపార్థం చేసుకోకే, ఇప్పుడే నిన్ను చంపినట్టు కనిపించింది. నన్నెవరు చంపుతారే, దిగులు పడకు. ఎవరైనా చచ్చిపోయినట్టు కలొస్తే కీడు తొలగిపోతుందంటారు. ఏం చక్కా చదువుకు, చెప్తే విను. ఇప్పుడు వచ్చిన భయం ఏం లేదు, నువ్వు అనవసరంగా కంగారు పడకు. నెక్స్ట్ సండే నేను అక్కడికి వస్తాను. ఎంతసేపు ఇలా మాట్లాడతావు? ఇది లోకల్ కాల్ కాదే, ట్రంక్ కాల్. గుడ్ నైట్, బాయ్. Thank you.
స్వామి వివేకానంద చెప్పాడు, మూర్ఖులకు ఎంత చెప్పినా బోధపడదు, తెలివైన వాళ్లకు చెప్పవలసిన పనే లేదు అని. ఇది తెలుసుకున్నవాడే సర్వజ్ఞుడు. ఏమిటమ్మా ఎంతక్కా భరతనాట్యం ఆడుతున్నావుగా, మధ్యలో శివమెత్తిన మనిషిలా వచ్చేసావే. పక్కింటి పై వాళ్ళు డిస్కో మ్యూజిక్ పెట్టి నా భరతనాట్యం సాగనిట్లే తాత, ముందు పోలీసుని పిలిపించు. వెర్రి వేయి విధాలు అన్నారు, ప్రతి మనిషికి వేపకాయంత వెర్రి లేకపోతే ఈ జీవన నాటకమే జరగదు. నువ్వొక వేలు చూపిస్తే నీ వేపు మూడు వేళ్లు ఉంటాయట. నచ్చని విషయాలు ఎన్నో లోకంలో జరుగుతూ ఉంటాయి, ఆపగలవా? పక్కింటి అబ్బాయి కోటీశ్వరుడు, ఢిల్లీలో ఉంటాడు ఏదో పనిపాటలు చేస్తూ. సంవత్సరానికి ఓసారో రెండు సార్లో వస్తూ ఉంటాడు. అతను లేనప్పుడు ఈ పనివాళ్ళంతా కోతులవుతారు. ఏమ్మా నౌకర్లు చేసే తప్పుకి యజమాని అల్లరి పెట్టడం ధర్మమా? ఏమనుకుంటాడు? అందుకని ఏం చేస్తారా చూస్తూ ఊరుకోవాలా? అరే అదే ఇంతలో కోపం వస్తే ఎట్ట? శంకర శాస్త్రి గారు అన్నారే కళకు భేదాలు ఉండకూడదని. నా మాట విని భరతనాట్యంతో డిస్కో కూడా నేర్చుకో. తళాంగుతో హరే కృష్ణ అదే డిస్కో. గుడ్ మార్నింగ్ సార్. నిన్ను మార్చేస్తే మిగతా పనులన్నీ టైంకి జరుగుతాయి. టెల్ మీ ద ప్రోగ్రామ్స్. ప్రోగ్రామ్? అవునయ్యా ప్రోగ్రామ్స్. 3:10కి డాక్టర్తో మీటింగ్, 4:15కి వకీల్తో మాట్లాడాలి. కరెక్ట్ కదే, చూసి చెప్పండి. సారీ సార్, 3:10కి వకీల్తో మాట్లాడాలి, 4:15కి డాక్టర్ మీటింగ్. రైట్, నెక్స్ట్. టుడే ఈవినింగ్ అట్ 6:30 రాజేశ్వరి కళ్యాణ మండపం, గులాబ్ సేట్, రతన్లాల్ రిసెప్షన్. ఇది ఇప్పుడు చెప్పిన డాక్టర్ ప్రోగ్రామ్ లాంటిదేనేంటి? నో సార్, దిస్ టైం వెరీ కాన్ఫిడెంట్. ఓ, వాళ్ళు మన కస్టమర్స్, వాళ్ళకి ఏదైనా ప్రెజెంటేషన్ ఇస్తే బాగుంటుంది. జాన్, ఓ 15,000 రూపీస్ లో చక్కని ఆర్టికల్ పట్టండి. 15,000 రూపాయల? Yes, just 15,000 రూపీస్. రైట్, 15,000? నా దొరగారు ఊళ్ళో లేనప్పుడు చిల్లర డబ్బులకి గిలగిల్లాడవు కదరా జాన్, ఓ పట్టు పట్టేద్దాం. అడక్కు అంతే పట్టే. నో సార్. ఒరే జాన్, సైలెంట్ గా పట్టరా. మిస్టర్ జోన్. Yes sir, coming. ఇలా రండి. వస్తున్నా సార్, 1 మినిట్. ఖాళీ పెట్టి ప్రజెంట్ చేస్తే డౌట్ రాదు కదా, విప్పి చూస్తే దొరికిపోతానే. వెయిట్ కదా పెడదాం. షూ 30 కేజీ వెయిట్ ఉందే, పర్వాలేదు. బరువైన బంగారపు వస్తువు ఏదో ఇచ్చామనుకుంటారు, చేతికి ఇవ్వగానే విప్పి చూడరు కదా. రిసెప్షన్ అయ్యాక కదా ఓడదీసి చూసుకుంటారు. పైన పేరు రాయడం మానేసే పోలా. రైజాన్, ఎందుకు రా కంగారు పడతావు? జై పోతాడు హీరోయి. పిల్ల కొంచెం సన్నం కదండి. హాయ్ డోళీ, జ్ఞాపకం ఉన్నానా? Congratulations. Thank you. I'm Kumar, Ram Kumar. Namaste. Namaste. By the way, I'm John, assistant to Kumar, Ram Kumar. Nice. Congratulations, madam. Thank you. Papa, meet you later.
ఎవరు వీళ్ళు? నాకు తెలియదు, మీ చుట్టాలని నేను అనుకుంటున్నా. చిట్టికి చిట్టి, నీకేమైనా తెలిసిన వాళ్ళ? నాకు అసలు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. అయితే మరెవరు చెప్పమా? ఏమండి, ఎవరో తెలియలేదు, ఒకవేళ దొంగ వెదవలేమో. బాస్, ఇక్కడున్న వాటిల్లో మన ప్రెజెంటేషన్ కాస్ట్లీగా కనిపిస్తోంది. ఎందుకు ఇక్కడ రెండు టిఫిన్ చేద్దాం, 15,000 ఇచ్చాం, మరి ఉపమాయన తినిపోదాం. అసలు ఇది సేట్ ఇంట్లో ఫంక్షనేనా అని అయ్యి ఉండాలి. ఈవేళ డేట్ ఎంత? 26th, 26th. అయ్యో సారీ బాస్, 27th సాయంకాలం రావాల్సిన చోటికి మనం 26th వచ్చేసాం. బరువు పోకముందే ఇక్కడి నుంచి తప్పుకుందాం పద. ప్రెజెంట్ తెచ్చేయమంటారా? కంగ్రాచులేషన్స్. ఏమిటా పరధ్యానం? బాస్ 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 బాస్, వచ్చింది ఎలాగో వచ్చాం, ఓ 10 నిమిషాలు కూర్చుని పోదాం. రండి బాస్, ప్లీజ్ కమా. ఏమిటే? హలో, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చా. కానీ అక్కడెవరున్నారు? ఆ ఇద్దరు సన్యాసుల్ని, నేను ఎరగను, వారికి తెలియదట. ఎవరు జేబులు కొట్టే వాళ్ళ కనిపిస్తున్నారు. మిమ్మల్ని ఎక్కడ చూశానే జాన్. ఏం బాస్, మీరు చూసారా? అప్పు నేను చూశాను. ఏమిటి అందరూ అలా కన్నార్పకుండా చూస్తున్నారు? మరే లేదు, అక్కడ పెద్ద మనుషులా నటిస్తున్నారే, వాళ్ళు తప్పకుండా నగనట్ర పట్టుకోవడానికి వచ్చారని దానికి అనుమానం. కరెక్ట్ కరెక్ట్. పోయిన వారం మా పేటలో ఓ పెళ్లికి ఇలాంటి వాళ్ళే సూటు బుట్టు వేసుకుని డాబుగా వచ్చారు. వాళ్ళు వచ్చిన కొద్దిసేపట్లో కరెంట్ ఆఫ్ అయింది. మళ్ళీ కరెంట్ వచ్చాక చూస్తే ఎవరి మెళ్ళలోనూ గొలుసులు లేవు. మనం కనుక్కుందారండి. ఎక్స్క్యూజ్ మీ సార్. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? కుమార్, రామ్ కుమార్. నేను మీ పేరు అడగల, వీరిని అడిగాను. వారి పేరేనండి? కుమార్. ఐఎమ్ కుమార్, రామ్ కుమార్. సార్. మేడం, బై ద బై, ఐఎమ్ జాన్, అసిస్టెంట్ టు మిస్టర్ కుమార్, రామ్ కుమార్. షట్ అప్. సార్, ఈ సూటు బూటు ఎక్కడ బాడుకు తీసుకొచ్చారో ఆ అడ్రస్ తెలుసుకోవచ్చా? ఎందుకు అలా అనిపించిందో అడగచ్చా? ఏం లేదు, ఇంకొన్ని క్షణాల్లో కరెంట్ ఆఫ్ కావచ్చు. కరెంట్ ఆఫ్, ఆ తర్వాత సడన్ గా కరెంట్ అవచ్చు. ఆ మధ్యలో ఇక్కడున్న నగానట్రాన్ని కలపడకుండా పోవచ్చు. ఈలోగా అడ్రస్ తెలుసుకొని ఉంటే పోలీసులకు రిపోర్ట్ ఇవ్వడానికి మాకు శ్రమ ఉండదు కదా. మేడం, అంటే మేము దొంగతనం అనుకొచ్చాం అనుకుంటున్నారా? అనుకోవడం ఏమిటి, ఖచ్చితంగా దొంగలే. అయ్యో, ఎంత మాటంది. బిహేవ్ యువర్సెల్ఫ్ మేడం. ఇన్విటేషన్ లేకుండానే రిసెప్షన్కి వచ్చామని ఇన్సల్ట్ చేయాల్సి ఉండటం ఇట్స్ టూ మచ్. యు మీన్ దొంగలని తెలిసా కూడా తాంబూలాలు ఇవ్వమంటారా? వాట్ డు యు థింక్ ఆఫ్ మీ? నీ పోలి నగల ఖరీదు నా పాకెట్ మనీ అంత లేదు, తెలియకుండా మాట్లాడదు. వై ఆర్ యు లాఫింగ్? డోంట్ లాఫ్. మీ అందరిలోకి కాస్ట్లీ ప్రెజెంటేషన్ తెచ్చిన మనిషి నేనే. ఐ విల్ ప్రూవ్ ఇట్. జాన్. ఎస్ బాస్. తీసుకొచ్చిన ప్రెజెంటేషన్ వీళ్ళకి చూపించు. అయ్యో బాస్, అది విప్పి చూపించక తప్పదా? ఎస్, పట్టుకురా. అయ్యో, పెద్ద రభస అయిపోతుంది బాస్. ఏ, డబ్బిచ్చిన వాడిని నేను, పట్టుకొచ్చిన వాడిని నువ్వు, ఎందుకు రభస అవుతుంది? డబ్బు ఇవ్వడం వరకు కరెక్టే, పట్టుకురావడంలోనే ఇబ్బంది వచ్చింది. నా అంతస్తు ఏమిటో చూపిస్తాను. What is the use beating like this? Wherever you go, I will follow you. You, my boss, I will follow you. ఎంత పెద్ద ఇన్సల్ట్! ఎందుకు ఈ పని చేశావు? అడిగితే ఇవ్వన 15,000 ఎందుకు ఇలా చేశావు? బాస్, గెట్ అవుట్! బాస్, ఐ సే గెట్ అవుట్! Oh,
బాస్. రే, ఇప్పుడు ఇంతకు ముందు డాన్స్ చేసింది అమ్మాయిగా మన రిసెప్షన్ లో అవమానపరిచింది. అమ్మాయ సార్, మన పక్కింటి మనవరాలు. ప్రొఫెషనల్ డాన్సరా? పొద్దు పోవడానికి అప్పుడప్పుడు ఆడుతుంది, లేదా మిగతా వాళ్ళు ఆడిస్తుంది. ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంది? అక్కడ వాళ్ళ షాప్ ఉందిలేండి. అక్కడ ఏం బాస్? ఏం లేదు, మన తడాక చూపిద్దామని. ఎక్కడ అమ్మాయి? అటుకో బాస్. నేను చెప్పానే, అది ఈ డిజైనేనే. ఇదే అన్నమాట, చాలా బాగుంది. అరే, నిన్న సాయంత్రం వచ్చి అలరి పెట్టారే, ఆ దొంగ విధవలు ఇక్కడికి వచ్చారే. ఏ వాచ్మెన్, నువ్వు బయటికి వెళ్ళు, నేను చెప్పిన వరకు ఎవరిని వదలొద్దు. పో రావే. ఊరుకుంటున్న కొద్దీ రౌడీ మాకు మరీ రెచ్చిపోతున్నారు. ఒక్కసారి పోలీసులు పట్టిస్తే పైచి వదిలిపోతుంది. ఏ మంజు, ఎవరిని ఏది అంటుకోలేవు, మన స్టేటస్ కి తగ్గింది. ఇక్కడ ఏమైనా దొరుకుతుందా? ఓపిక వెళ్ళితే ఏదో ఒకటి దొరకవచ్చు. ఎక్స్క్యూజ్ మీ మేడం, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? మంజు. మంజు, వాట్ ఎ స్వీట్ నేమ్. 10,000 రూపీస్ కి గిఫ్ట్ ఆర్టికల్ ఏమైనా దొరుకుతుందా మేడం? హౌ ఇస్ ఇట్? ఓ, ఇట్స్ నైస్ నైస్ నైస్. మనం అనుకున్నట్టే కాస్ట్లీ వస్తుంది అడుగుతున్నారు చూసావా? చూపిస్తే ఎగరేసి పోదామని. అంత సులభంగా పట్టుకోవాలి, చంపేస్తాను. కాళ్ళు చేతులు కట్టిపోయాను. వెల్, బ్యాగ్ ఇట్ అండ్ గివ్ ఇట్ ఇన్ ది కౌంటర్. బాస్, చెక్ బుక్ ప్లీజ్. Yes, which way? IOB. మై గుడ్నెస్, ఎలాగో ఇవాళ చెక్ బుక్ 50 మంది తెచ్చాం. ఇడియట్. What's the amount? 11,000. Sir, checks are accept cheya. Why? You don't like Indian Overseas Bank? John, get Canara Bank. Sir, meek inni bank lo account unnaya? Yes, Swiss bank lo kuda undi. Untundi. Check pustakalke enni kavalane vastayi. Kotla sootlu baadikistaru kada? Alage ee pustakalanu. Madam, this is too much. It's a damn insult for me. Sorry sir, checks are accept cheya. Cash unte pay chesi mee vastu teesukondi. Ledante ఇంతవరకు ఇస్తున్న మర్యాద దిగజారిపోతుంది. అవును సార్, దీనికి అసలే ముక్కు కోపం. నాకు వస్తుంది కోపం. కమ్ ఆన్, టేక్ ఇట్. మేడం, ఇది హ్యాండ్ మేడ్ గోల్డ్ వాచ్. 40,000 రూపీస్. ఇది ఇండియాలో మూడే ఉన్నాయి. ఇదే ఫస్ట్, దుబాయ్ నుంచి తెచ్చాం. సార్, కాకమ్మ కథలు చెప్పకండి, అలవాటు పడిపోయాం. క్యాష్ ఉంటే ఇచ్చేసి మీ వస్తువు మీరు పట్టుకోండి, లేదా బయటకు వెళ్ళండి. మీకు వాచ్ విలువ తెలియదు. 10,000 రూపాయలు కొలుసు, వద్దని తోసేయకండి. బంగారం దొరకట్లేదు, ఉంచండి. ఈవినింగ్ క్యాష్ ఇచ్చి పట్టుకెడతాం. ఏం సార్, క్యాష్ పే చేసి పట్టుకెళ్ళండి అని చెప్తుంటే మీకు వినిపించడం లేదా? అమ్మా, అయ్యగారు ఆఖరికి మొలతాడు కూడా గోల్డే కట్టుకుంటారు. కోపం వచ్చిందంటే అది కూడా తీసిచ్చేస్తారు. అంతవరకు రానికండి. ఏంటి ఇది? అయ్యోమయో, కవరింగ్ నగలు ఎన్నైనా కట్టుకోవచ్చు. ఇదో వేషం. ఏమిటి షాపు లో గలభా జరుగుతుంది? ఏమా, హలో, మీరా? ఏమిటి ఇలా అండర్ వేస్తూ నించున్నారు? పైవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎప్పుడు లేని షాపుకి వచ్చారు? ఇది మీ షాపా? మందే. ఏమా, ఇది మందే కదా? అయ్యో తాత, మీకెందుకు అనుమానం? అవును, ఎందుకు అనుమానం? ఆస్ట్రాలో ఒక చెక్ యాక్సెప్ట్ చేయనంటున్నారు. ఏమా, వీరు చెక్కున ఒప్పుకోనంటున్నారు? రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఉంటుంది, అంతకన్నా విలువైంది ఈ సంతకం. వీరు చెక్కు షాపులో పెట్టుకుంటే కస్టమర్స్ దగ్గర ఎంతో గౌరవం అనుకో. రై, సార్ నించోబెట్టేశారని రా. రెండు చైర్స్ తీసుకురా, కూల్ డ్రింక్ తీసుకురా, కాఫీ తీసుకురా, సమోసాలు తీసుకురా, గులాబ్ జామ్ తీసుకురా. చెక్కా ఇది, పట్టుకుంటే మహదానందంగా ఉంది. క్యాష్ కంటే బరువుగా ఉంది సార్. సొంత బ్యాంక్, ముద్రలు కూడా. అది గవర్నమెంట్. మేడం, నేమ్ ప్లీజ్? కుమార్, రామ్ కుమార్. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఎయిర్లైన్స్ నుంచి బార్లైన్స్ వరకు ఉన్నాయి. ఆర్కే ఇండస్ట్రీస్, ఆర్కే జ్యువెలరీస్, ఆర్కే ఫైనాన్సియర్స్, ఆర్కే టీ ఎస్టేట్స్, ఆర్కే కాఫీ ఎస్టేట్స్, ఆర్కే డిస్ట్రిబ్యూటర్స్. బై ద బై, ఐ యామ్ జాన్, అసిస్టెంట్ టు కుమార్, రామ్ కుమార్. సార్, నేను మీ చరిత్ర అంతా అడగల, పేరొక్కటే అడిగాను. ఏమ్మా, వాళ్ళని ఎందుకు అలా చిన్న చూపు చూస్తావు? పెద్దింటి బిడ్డమ్మా. తాత, ఈ కాలం పిల్లలకి దొంగ ద్వారా తారతమ్యం తెలిస్తేగా. టూ ప్లీజ్. నేను, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. దేనికని అడుగుతున్నా? గిఫ్ట్ ఇద్దాం. నిన్న టీవీలో మీ భరతనాట్యం ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు చూశా. పర్వాలేదు, ఓ మోస్తరుగా ఆడుతున్నారు, అందుకే
జస్ట్ 11,000 రూపీస్ కి ఓ చిన్న ప్రెజెంటేషన్. దట్స్ ఆల్. నేను డాన్స్ ప్రోగ్రామ్ చేసేది నాకు పొద్దుపోవడానికి కానీ మీలాంటి అడ్డమైన వాళ్ళ మెప్పు సంపాదించాలని కాదు. ఈ ఊళ్ళో పెద్ద కోటీశ్వరుడు షాపుకి వచ్చి ప్రెజెంటేషన్ కొని అది నీకే బహుమతిగా ఇస్తుంటే నువ్వెందుకు వద్దనాలి? నేను ఆ రోజే చెప్పలా, డిస్కోని భరతనాట్యాన్ని కలిపాడితే అందరూ ఓహో 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 అంటారని, ఇదిగో ఓహో అనే మనిషి వచ్చాడు. ఏం సార్, మీరెవరు డాన్స్ ఆడినా ఓహో అని మెచ్చుకుంటుంటారా? మరి అయితే నేను ఆడతానే. జాన్, మనం చేసిన పనికి ఆ పిల్ల షాక్ అయింది కదూ. సార్ అపార్థం చేసుకోకండి సార్, ఆ మినిట్ చూస్తుండిపోయాను. సార్ ఆ పిల్ల షాక్ అయిందా లేదు మనకే షాక్ ఇచ్చిందా ఇప్పుడే అట్టా చెప్పగలను సార్. ఏమిటి నువ్వు అనేది? అవును సార్, ఇంత ప్రేమగా కొనిచ్చిన ప్రజెంటేషన్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుందో లేదు అప్పుడు అమ్మేసిందో ఎవరికి తెలుసు? ఆ పిల్ల అలా అమ్మదురా. ఎలా సార్ చెప్పగలం? నిన్న అమ్మాయి రియాక్షన్ బట్టి చూస్తే ఆ బొమ్మ అప్పుడే ఇంకొకరికి అమ్మేస్తుందో నాకు వచ్చింది. అరే ఫూల్, నేను ఇచ్చిన ప్రజెంటేషన్ అమ్మాయి తన బెడ్రూమ్ లో పెట్టుకుంటుందని పందేవరా స్టూపిడ్. లేండి సార్, లేండి సార్, ఇప్పుడు చూసొద్దాం. ఇంత సడన్ గా అమ్మాయి ఇంటికి పోవడం బాగుంటుందా? ఎందుకు బాగుండదు? సిగరెట్ ముట్టించుకోవాలి, అగ్గి పెట్టి ఇవ్వండి అని వెళ్ళి అడగండి. డోంట్ బీ సిల్లీ, అక్కడికి పోయి అగ్గి పెట్టే గిగ్గి పెట్టే చచ్చా. పోనీ ఫోన్ మాట్లాడాలనుకోండి. మనకి ఫోన్ అడగ వాళ్ళ ఫోన్ అడిగితే చీప్ అయిపోవు సార్. అగ్గి పెట్టికైనా టెలిఫోన్ వంక బెటర్ సార్. తిన్నగా తాతగారి దగ్గరకు పోండి, మా టెలిఫోన్ చెడిపోయింది, మీ ఇంట్లో నుంచి ఫోన్ మాట్లాడుకుంటాను అని మీరంటే దానికి భాగ్యం మాట్లాడుకుని ఉసలాడు అంటాడు. లోపలికి వెళ్ళండి, చూసి వచ్చేయండి. ఏంటి బాస్ ఆలోచిస్తారు, గమని వెళ్ళొచ్చేయండి. బయట కాలం వెళ్ళింది కనిపించలా? బయట తాతయ్య గారు ఉన్నారు, పర్మిషన్ అడిగి వచ్చాను. ఓ ఫోన్ చేసుకోవాలి. అలాగే మాట్లాడండి, మాట్లాడిన తర్వాత ఓ రూపాయి ఇచ్చుకోండి. ఐఎమ్ సారీ, చేంజ్ లేదు, కావాలంటే చెక్ రాసిస్తాను. మేడం కాల్ పోయి. హలో, ఏయ్ కమలా, రాత్రి సినిమాకి వస్తానని రాలేదే? సరే గానీ సినిమా ఎలా ఉంది? సినిమా మాటకేం గానీ, ఆ థియేటర్ కి మేము వెళ్ళిన షోకి ఓ అబ్బాయి వచ్చారు. సినిమా మేమెక్కడ చూసాం, వాళ్ళని చూడడంతోనే సరిపోయింది. నీకెలా తెలిసే? ఈ సినిమాకైనా నువ్వు తప్పకుండా రావాలి. ఏ, నిన్ను నమ్మి నేను టికెట్లు ముందే తెప్పించి ఉంచుతాను. ఏమిటి ఈసారి నీ బాయ్ ఫ్రెండ్ తో వస్తావా? మేడం సిగ్గు లేకుండా పోతుంది. నాటీ గర్ల్. మేడం. ఏమిటి సార్? ఫోన్ తో పనుండి వచ్చాను, ఇంటికే పోయాక మాట్లాడి వచ్చేయమంటారా లేదా నాకు ఛాన్స్ ఇస్తారా? ఎందుకంటే నేను వచ్చి 2 అవర్స్ అయింది. 2 అవర్స్ అయిందా? అవును. సారీ సార్. ఏ నువ్వు ఫోన్ పెట్టే, నేనే 2 నిమిషాలకి మళ్ళీ చేస్తాను. సార్ మీరు 2 నిమిషాలు ఫోన్ పెట్టేయండి, పాపం నా ఫ్రెండ్ ఫోన్ మళ్ళీ నేనే చేస్తానని చెప్పాను. 2 నిమిషాలు టైం ఇచ్చారా? ముగ్గురుతో మాట్లాడచ్చు, ఇలా ప్రపంచంలో ఎక్కువసేపు ఫోన్ లో మాట్లాడిన రికార్డు మీదేనేమో. మిమ్మల్ని ఇద్దరిని గిన్నెస్ బుక్ లో గిట్ చేయొచ్చు. హలో, గుడ్ మార్నింగ్, నేను కుమార్ మాట్లాడుతున్నా, లాయర్ గారు ఉన్నారా? లేదు సార్, నేను 9 ఇంటికే ఫోన్ దగ్గరికి వచ్చాను, ఫోన్ లో మరి ఎవరో మాట్లాడుకుంటున్నారు. మీతో అబద్ధం ఆడతానా సార్? కొరియా విమాన సమస్య మాట్లాడుకుంటున్నారు, అతి ముఖ్యమైన చర్చ కదా, అడ్డుపడ్డా ఎందుకని సైలెంట్ గా ఉన్నాను సార్. సార్ మన కేసు విషయం ఏమైంది సార్? ఓకే సార్, ఒక క్షణంలో అక్కడ ఉంటాం సార్. నేనంటే కోపం ఉన్న నా ప్రెజెంటేషన్ గౌరవించారు. థ్యాంక్ యూ. Thank you.
దేవికి రామ్ కుమార్ కి పెళ్ళంటే ఈ శుభవార్త విని సంతోషపడే మొదటి వ్యక్తి ఈ సీతాపతిరావే. ఐఎమ్ ఓన్లీ ది పర్సన్. కానీ దేవి వాళ్ళ అక్కయ్య విషయం ఒక్కటే ఆ అబ్బాయితో ఏమని చెప్పడం అనేది నాకు అర్థం కావడం. ఏమంటారు? అదేరా, దేవి వాళ్ళ అక్క వ్యవహారం ఆ అబ్బాయితో ఉన్నదిన్నట్టు చెప్పేద్దామా అని. నేనంటున్నాను అబద్ధం చేసుకోకండి, మీకు వయసే తప్ప బుర్రలేదు. ఏమన్నా? దేవి రాత బాగుండి, ఆ అమ్మాయికి చక్కటి మార్గం దొరికింది. ఈ సమయంలో ఆ కుర్రట చేసిన పని ఆ కుర్రాడు చెప్పి ఈ పిల్ల బ్రతుకు పాడు చేస్తారా? రై, ఉన్నదిన్నట్టు మనంగా చెప్పామా, అది సంస్కారం. వాళ్ళుగా తెలుసుకున్నారా? చెప్పండి, ఎలా తెలుస్తుంది? మీరు మంచివారు అనిపించుకోవడం కోసం ఈ పిల్ల బ్రతుకు పాడు చేస్తారా? ఆ కులకు సంబంధించిన ఏ రహస్యం ఎవరికి తెలియదు, తెలియదు, తెలియదు. ఓకే ఓకే. ఏం సార్, పెళ్లినాడైనా పట్టు పంచా పట్టు చొక్కా కట్టుకోకుండా కాషాయాలు కట్టుకొచ్చారే, రాజకీయాల్లో దిగుతున్నారా? నోరుమీరా, నేలకు జాండి లేవు. ఇక నేను చేసేదే ఉందని శబరిమల వెళ్ళడానికి మాలేసుకున్నాను. ఈ ఇద్దరిని ఒకటి చేయడంతో నా బరువు బాధ్యతలన్నీ పూర్తయిపోయాయి. పెళ్లి కొడుకో చిన్న రిక్వెస్ట్, మీ ఇద్దరి మధ్య పానకంలో పొడకలో అడ్డుపడిపోకుండా వీణి పంపిస్తారా? నాకు అలాంటి ఉద్దేశం లేదండి, కొన్నాళ్ళు పోనండి. కూల్సు రావాల్సిన టైంకి ముందైనా వస్తారు, లేకపోతే వెనకైనా వస్తారు. టైంకి వచ్చిన వాడే తెలివైన వాడు అంటారు. సరిగ్గా సమయానికి వచ్చావు. అవును, వచ్చేటప్పుడు కనీసం వీధి ప్యాకెట్టో అగరవత్తుల ప్యాకెట్టో నా కోసం తీసుకురాకూడదరా? అందుకంటే పెద్ద ప్రెజెంటేషన్ తీసుకొచ్చా. లాయర్ గారు, మన ప్రెజెంటేషన్ ఇవ్వండి. ప్లీజ్ టేక్ ఇట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మనం కేసు గెలిచాం. మీరు పట్టుపట్టిన బంగ్లా మీకే వచ్చేసింది. ఇది ఇల్లాలొచ్చిన వేళా విశేషం. అలాగే అనుకోండి, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. మీరు పెళ్ళంతో పాటు ఇల్లు కూడా సంపాదించేసుకున్నారు. ఏదో పెద్ద ప్రజెంటేషన్ తెచ్చానన్నావు, చివరికి వాళ్ళ బంగ్లాయే వాళ్ళకి ప్రజెంటేషన్ గా ఇస్తావా? నీది కిలాడి బ్రెయిన్ రా. నీ మనవాణ్ణి కదా. ఏమిటండి ఇది, పెద్దవాళ్ళంతా ఈ రాత్రికి ముహూర్తం పెట్టారు కదా, ఏ లోపే తొందరపడతారేంటి? అది అఫీషియల్, ఇది అన్అఫీషియల్. ఎన్ని ప్యాకెట్స్ వచ్చాయి? ఈ విప్పి చూడడానికి రెండు రోజులు పట్టేట్టుంది, తర్వాత నెమ్మదిగా విప్పగిస్తుందాం. ఈ రోజు ఆ పని పెట్టకు. ఏమండి, అయిన వాళ్ళంతా బోల్డ్ డబ్బెట్టి ప్రెసెంట్స్ ఇచ్చారు, ఎవరేం పట్టుకొచ్చారో విప్పి చూడకపోతే ఎలాగండి? సరే సరే, మన భార్యాభర్తలు కలిసేగా ప్రజెంట్స్ వచ్చాయి. ఇందులో నా ఫ్రెండ్స్ ఇచ్చినవన్నీ నీకు, నీ ఫ్రెండ్స్ ఇచ్చినవి నాకు. ఏమైంటుంది? ఏముంటుంది? ఏ డైనింగ్ సెట్, ఏ ప్రెషర్ కుక్కర్, ఏ వంటింటి సామాను ఏంటుంది? ఏంటది విప్పి చూద్దాం, తెలిసిపోతుంది. తొందర ఎందుకు? హాయ్. ఓ, అందంగా ఉంది కదా. ఎవరు బహుమతి? లత, ఈ అమ్మాయి పెళ్లికి నువ్వు ఇలాంటి ఫోన్ ఇవ్వు. ఫోన్ వస్తేనే మీ ఆడవాళ్ళు గంటల తరబడి విరిచిపెట్టరు.
ఇవన్నీ ఒక్కసారే పనిచేస్తే టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చచ్చారే. పాలు పళ్ళు తీసుకోండి. పాలు పళ్ళకి మొహం వచ్చిపోయా, నేను ఎంతసేపు ఎదురు చూశాను. ఏమిటి ఉద్దేశం? ఏమడు ఫస్ట్ నైట్ డ్రెస్ అయితే ఫైటింగ్ చేయబోతున్న వేసుకొచ్చావు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఫస్ట్ నైట్ అంటే చిరునవ్వు ముఖంతో పట్టుబట్టలు కట్టుకుని తల నిండా పువ్వులు పెట్టుకుని పాల గ్లాస్తో తలుపు పక్క నుంచుంటే ఫ్రెండ్స్ అందరూ తోస్తూ ఉంటే నువ్వు బిడియంతో ఆగిపోతే మళ్ళీ వాళ్ళు తోస్తుంటే వాళ్ళు చూపులు చూసుకుంటూ లోపలికి వస్తే అతి ఫస్ట్ నైట్. ఇలా మొగరాళ్ళ వస్తే బ్యూటీ ఏముంది? ఇంతే కదా, ఈ మాత్రానికి రెంకలు పెడతారే, ఉండండి దుమ్ము రేపేస్తాను. ఏం మాట్లాడుకో, నాకు సిగ్గు వస్తుంది. అబ్బా ఎందుకే అలా తోస్తారు? పొండే సార్, నువ్వు బెడ్ దగ్గరకు వచ్చేటప్పటికి తెల్లారెట్టుంది, సిక్కుపడాలని పొరపాటును చెప్పాను. ఒక్క ఫస్ట్ నైట్ తప్ప మిగతా అల్లరంతా జరుగుతుంది. ఏమండి తమరు ముచ్చట పడ్డట్టే, నేను సిగ్గుపడుతూ వచ్చాదా? ఇప్పుడు మీకు నచ్చానా? నేనేం చెప్పాను, నీకు సిగ్గే కాదు బుర్ర కూడా తగ్గవే, కోడి కూసే వేళంది. హలో లతా మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాట్లాడడం మొదలెడితే మీ ఇద్దరికి టైం కూడా తెలియదు, ఫస్ట్ నైట్ గోహ విందా. థ్యాంక్ యూ, గుడ్ నైట్. ఆ
తాపమైనది చూపు సోకి దాహమైనది నా కోరిక తీర్చు దిగి కోగిట చేర్చు ప్రణయం పలవరు తవిడి తీరని మొదటి రాత్రి హృదయం ప్రణయం పలవరు ఏమండి ఢిల్లీ క్యాంప్ అన్నారు ఓకే అర్ధాంతరంగా నైట్ ఫ్లైట్ లో ప్రయాణమే వెళ్ళాలా ఏ చీకట్లో ప్లేన్ యాక్సిడెంట్ అవుతుంది భయమా భయం జోకులు వేయడానికి ఇదా సమయం నేనేం దిగులు పండు కానీ నిదానంగా పనులు చూసుకురండి ఏమిటి నువ్వు మొగుడు పొరుగు పెడితే ఎప్పుడు వస్తాడని ఎదురు చూడడం భారత నారీ ధర్మాల్లో ఒకటని చెప్తారు నువ్వేవో అన్ని తాపిగా చూసుకురమ్మంటావు నీది కొత్త కాపర్లా కనిపిస్తలేదు అమ్మాయి బోరు కొట్టిన కాపర్లా కనిపిస్తోంది అది కాదండి మన కొత్త బంగళ డెకరేషన్ మొదలు పెడతాను తమరు నాతోనే ఉంటే అది ఇప్పట్లో పూర్తి కాదని బై బై ఆ పెద్దవాళ్ళు ఏం పెట్టమంటారు నీ మనసు గేరి బాగుంటే అచ్చయ్ కానీ బెడ్రూమ్ మాత్రం బ్యూటిఫుల్ గా రెడీ చేసి పెట్టాలి ఎందుకంటే నీ వాయు వేగంతో వెళ్ళి మరో వేగంతో వచ్చేస్తాను దేవి మొట్టమొదటిసారిగా మనం విడిపోతున్నాం కదా అసలు ఇందులోనూ థ్రిల్లింది అనుకుంటాను ఇందులో థ్రిల్ ఉంది నీ వాళ్ళకం చూస్తే అక్కడే ఉండిపోయేలా ఉన్నారు ఇల్లు కనిపిస్తుందా లేదా నీకెందుక డౌట్ ఈ రోజు 1వ తారీఖు 2వ తారీఖు సాయంకాలం నీ కళ ముందు ఉంటాను నేను వచ్చేప్పుడు తోచినవి పట్టుకొస్తాను అవి కాక నీకేం కావాలో అడుగు దేవి దేవి అరే ఏడుస్తారు ఎందుకు రేపు అక్కయ్య పుట్టినరోజు అక్కయ్య దూరం అయిపోయింది కానీ ఆ జ్ఞాపకాలు దూరం కాలేదు అదెందుకో గుర్తొచ్చిందండి గుర్తొస్తే వచ్చింది కానీ వెళ్ళేవారు పరధ్యానంగా డ్రైవ్ చేయబోకు కళ్ళు దుర్చుకో ముందు తెలియనప్పుడు భయం ఎందుకమ్మా ఏంటి సార్ ఇది డోంట్ వరీ తెలిసింది చెప్పండమ్మా చెప్పండమ్మా చెప్పలేదు సార్ మధ్య జరిగిందని చెప్తున్నా ఎక్కడ జరిగిందో చెప్పమ్మా ఎక్కడ నా కళ్ళో కనిపించింది కళ్ళోనా మనిషికి తగిలిన గాయానికైతే మందేసి మాన్పిస్తాం ఇది మనసుకు తగిలిన గాయం నా మాట విని ఆ హాస్పిటల్కు మార్చండి బ్యాడ్ లక్ ఏం చూసి నువ్వు ఇలా బాధపడుతున్నావో అర్థమైతే నీ బాధ పోగొట్టడానికి ప్రయత్నించవచ్చు నువ్వు మూగవేదన పడుతున్నావు అందుకు ఎవరిని నుంచి ప్రయోజనం లేదు రాజు నేను మీకు సీరియస్ గా చెప్తున్నాను నన్నెవరు అర్థం చేసుకోలేకపోతున్నారు దేవి ఎవరో ఎవరినో చంపబోతున్నారు అంటున్నావు ఓకే కానీ ఎలా ఎక్కడ చంపబడుతున్నారో తెలియకపోతే మరి వాళ్ళు ఎలా కాపాడమంటావు రాజు దేవి
మనం చిన్న వయసులో చదివిన కథల్లో, మనం చూసే సినిమాల్లో కొన్ని అనుభవాలు మన మనస్సులో బలంగా నాటుకుపోతాయి. అవి పీడకలలుగా మారడానికి అవకాశం ఉంటుందని మా వైద్యశాస్త్రం చెప్తోంది. కానీ ఇదెలా సాధ్యం? లేదు రాజు, ఇప్పుడు నా కళ్ళలో కనపడిన ఏ వస్తువు ఇంతకు ముందు ఇప్పుడు నాకు కనిపించింది కాదు. అవును రాజు, కనిపించిన శక్తి ఏదో ఈ రోజు రేపో కీడు జరుగుతుందని నాకు గట్టిగా చెప్తుంది. అది జరగనివ్వకూడదు, అదే నా ఆరాటం. అన్యాయంగా ఒక నిండు ప్రాణం బలైపోతుంది, దాన్ని కాపాడాలనే నీ ఆవేదన ఆందోళన నాకు అర్థమైంది. కానీ అడ్రస్ చేతపట్టుకుని ఎంత వెతికినా కావలసిన మనిషి దొరకని ఇంత సిటీలో ఆ చావబోయే మనిషి ఎవరో, చంపబడే మనిషి ఎవరో అసలు మనకు ఎలా తెలుస్తుంది? ఇది జరిగే పనేనా? కష్టమైన సంగతి, ప్రయత్నం ఫలిస్తే ఓ నిండు ప్రాణం కాపాడగలం కదా. నువ్వు ఇంత నమ్మకంగా చెప్తున్నావే, అప్పుడు అసలు నీకు కనిపించిన వస్తువులు ఏమిటి? గుర్తు చేసి చెప్పు. దేవి, ఇప్పుడు నీ కళలో కనబడిన ఏ వస్తువునైనా ప్రత్యక్షంగా చూడడం జరిగితే ఆ హత్య జరుగుతుందని నమ్మొచ్చు. లేదా అంతటితో ఆ విషయం వదిలేసి హ్యాపీగా ఉండు. మా అక్కయ్య చావబోతుందని చెప్పాను, నా మాట ఎవరు నమ్మలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో అన్యాయంగా చావబోతుంది, నా అంతరాత్మ గట్టిగా చెప్తుంది. ఆ అమ్మాయి ఎవరో తెలియదే, ఎలా కాపాడాలి? ఎవరో ఆవిడ ఎవరో ఎక్కడ ఉంటుంది? హలో, నేను పార్వతిని మాట్లాడుతున్నా. ఎందుకు ఈ వారం డబ్బు పంపలే? నువ్వు అమ్మాయి ప్రాణం తీయకపోతే నేను ఇలా బ్లాక్మెయిల్ చేస్తాను? నా దగ్గర ఉన్నది మామూలు వీడియో క్యాసెట్ అయితే పర్వాలేదు, నువ్వు హంతకుడి వల్ల నిరూపించే క్యాసెట్ దానికి విలువ ఎలా కట్టగలవు? నువ్వు నాకు పంపించే డబ్బు నీకు పడబోయే ఉరి శిక్షతో పోలిస్తే ఓ గడ్డి పరకతో సమానం. ఈ ఖర్చు వేస్ట్ అని నువ్వు అనుకోక, నీ పాపానికి ఇదో పరిహారం, రైట్? మేడం, ఇప్పుడు మనం మన కొత్త బంగ్లా చూడడానికి వెళ్తున్నాం. ఎందుకు? కొత్తగా కొన్న ఫర్నిచర్ డెకరేట్ చేయడానికి. మేడం, మన ప్రోగ్రామ్ను బట్టి బంగ్లాకి వచ్చేసాం, దీపాలు పెట్టాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ వీ హావ్ టు చెక్ ద ఫర్నిచర్. మిస్టర్ జాన్, ముందు అర్జెంటుగా ఢిల్లీ ట్రంకాలు బుక్ చేయండి. అయ్యో, ఇక్కడ వాళ్ళు ఎవరో నా బాధ అర్థం చేసుకోలేకపోతున్నారు. నా మనసులో ఆందోళన ఆయనతో చెప్తే తప్ప మనసు కుదుటపడట్లేదు. ప్లీజ్ మేడం, ఇక్కడ ఉన్న వాళ్ళ మతి పోగొట్టిన చలక ఢిల్లీలో ఉన్న వాళ్ళు కూడా పోగొట్టడం అవసరమా? స్టూపిడ్, చెప్పించే. కుదరదు మేడం. ఏం లేదు, మన ప్రోగ్రామ్ బట్టి టెలిఫోన్ కనెక్షన్ ఇంకా ఇవ్వలే. ఇలాంటి చిన్న పనులు కూడా చేయనప్పుడు ఇక్కడ ఇంకే పని చేస్తారు? తిండం మేడం. గెట్ అవుట్ మేడం. ఐ సే యు గెట్ అవుట్. మీకు పైచ్చి మాత్రమే ఉందనుకున్నా, ప్రకోపం కూడా ఉంది. ఓకే, మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమిటి? ఓ, ఐ గెట్ అవుట్.
మిస్టర్ రాజ్, ఇందాకే అందిన మెడికల్ రిపోర్ట్ను బట్టి గోడలో కప్పిపెట్టబడిన ఎముకల గూడు ఒక ఆడపిల్లదని స్పష్టమైంది. ఆ అమ్మాయికి 25 ఏళ్ల లోపు వయసు ఉండొచ్చు. ఆవిడ చంపబడి 4-5 ఏళ్ళు అయి ఉండొచ్చు. మనకి దొరికిన చైను డాలరు ఆధారంగా అస్థిపంజరం దేవి వాళ్ళ అక్కదేనని స్పష్టంగా తీర్మానించలేం. ఎందుకంటే అటువంటి చైను డాలరు ఎవరైనా వేసుకోవచ్చు. హత్యను రూపుమాపేందుకు పాడుపడిన ఇంటిని తనకు అనుకూలంగా ఉపయోగించుకుని ఆ హంతకుడు ఈ బాడీని అలా కప్పెట్టేశాడు. మీ బంగ్లా 6 సంవత్సరాలుగా కోర్టులో మూతబడి ఉన్నప్పుడు ఎవడో హత్య చేసి ఈ బంగ్లాని వాడుకున్నాడని నా నమ్మకం. ఇందులో భయపడడానికి ఏముందని ఇప్పుడు అనిపిస్తుంది, కానీ దేవి పరిస్థితుల్లో మనం ఉన్నా అంతే. సడన్ గా కళ్ళ ముందు అస్థిపంజరం కనిపిస్తే మై గాడ్ వాట్ ఎ టెర్రర్ ఇట్ ఇస్. ఇదేమింత కుమార్, ఎక్కడో ఎవరో చచ్చిపోతారేమోనని ఈవిడ భయపడుతోంది. అదేమిటి మరి? ఇప్పుడు నేను చెప్పినా నమ్మర్లేండి, కానీ ఏదో ఓ రోజున ఆ అమ్మాయిని నా కలలో చంపిన మనిషి చంపుతాడు. అప్పుడు వినలేదని బాధపడతారు. ఇప్పుడు కూడా నువ్వు ఇలా అయిపోయావనే బాధపడుతున్నావు? లేదు రాజు, పోనీ మనం తన మీద నమ్మకం ఉంచి ముందే ఎందుకు ఆ ప్రమాదాన్ని పసిగట్టకూడదు? ఏయ్, తనకంటే ఏదో కలొచ్చింది, తనతో పాటు నీకేమైంది? నే చెప్పేది ఏమిటంటే ఇదంతా మర్చిపోండి, ఇక ముందేం జరగదు. ఏదో పీడకలొచ్చినంత మాత్రాన అదే పట్టుకుని బాధపడడం ఫూలిష్నెస్. రండి, ఎన్నాళ్ళైందో మనం కలిసి. ఎన్నాళ్ళైతేనే, నేనేగా వచ్చాను, నువ్వు రాలేదుగా. నీ పెళ్లికి కనీసం ఇన్విటేషన్ అయినా రాలేదు. అంత పరాయి మనిషిని అయిపోయానా? సారీ డియర్. ఇదెందుకే? ఎలాగూ పెళ్లికి రాలా, గిఫ్ట్ ఇవ్వకపోతే మనసు ఒప్పుతుందా? ఏమిటి అది, ఉన్నట్టు నల్ల అయిపోయావేంటి? ఈ సిగరెట్, సిగరెట్, ఈ సిగరెట్. నేను ఇంతకు క్రితం చూశాను, ఇంతకు ముందు ఇప్పుడు చూశాను. అందుకు అవకాశం లేదమ్మా, పోయినసారి సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి పట్టుకొచ్చాను. లేదు సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ సిగరెట్ పెట్టి నాకు ఇవ్వడానికి అభ్యంతరమా? ప్రత్యేకమైన వస్తువుల్ని దాచిపెట్టడం నా హాబీ. తీసుకోండి. ఏందేవి, ఎందుకు లేచు? వాచ్ ఏముంది? అలారం వాచ్, అలారం మోగింది. దీనికి ఎందుకు ఇంత కంగారు? లేదండి, ఇదే సౌండ్ కల్లో విన్నదే. ఓ మై గుడ్నెస్, కల్లో కనిపించిన వస్తువు ఇక్కడ కనిపించింది అన్నమాట. ఇవాళ వాచ్ అయింది, రేపు ఇంకో వస్తువు కనబడచ్చు. దేవి, ఎప్పుడో జరిగిన హత్యను తెలుసుకుని ఇంకా భయపడతావి? మాటి మాటికి అలా చెప్పి నన్ను పిచ్చి దాన్ని చేయకండి. నా కళ్ళలో కనిపించిన వస్తువులు ఇప్పుడు జీవితంలో కళ్ళ ముందే కనిపిస్తున్నాయి.
అటువంటప్పుడు ఆ హత్య మాత్రం అబద్ధం అని ఎలా అనుకుంటావు? రాబోయే ఒక అమాయకురాల్ని కాపాడాలని కూడా తప్పంటారా? దేవి, ఎవరో కూడా తెలియని మనిషిని కాపాడాలనే ఆరాటంతో టైం వేస్ట్ చేస్తూ ఆలోచించక బంగారం లాంటి నిద్ర చెడగొట్టావు. దీనికి శిక్ష ఏమిటో తెలుసా? ఈ వాచి సౌండే నేను నా కళ్ళో విన్నాను రాజు. ఎటువంటి సిగరెట్టే నా కళ్ళో కనపడింది. 5 సంవత్సరాలకు ముందు జరిగిన హత్యే ఇంకా తలుచుకుని భయపడుతున్నారని ఆయన మీరు నన్ను నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు, కానీ నా కళ్ళో కనపడినవన్నీ నాకెదురవుతున్నాయి. ఈ హత్య జరగక మునిపే ఆ అమ్మాయిని కాపాడాలని నా తాపత్రయం. నన్ను అర్థం చేసుకోండి, నాకు తెలిసి నేనేది ఎప్పుడూ అడగల. ఆ అమ్మాయిని మాత్రం కాపాడండి. అవునమ్మా, ఏదో గుర్రం ముఖ చిత్రం ఉన్న మ్యాగజైన్ చూశానన్నావే, మరి దాని సంగతి? మీరు ఇవాళ నాతో ఆ పత్రికాఫీస్కి వస్తున్నారు. అటువంటి బొమ్మన్న పుస్తకం ఇప్పటికే విడుదలైందా? ఇదంతా భ్రమ, లేదా ఆ భ్రమ రిజల్ అవుతుందని నమ్ముతారా? నమస్కారం సార్. నమస్కారం. నమస్తే. ఎవరండి, ఏం పని మీద వచ్చారు? సార్ మరేం లేదు సార్. ఇంతకు ముందు గుర్రం ముఖ చిత్రంతో మీ వారపత్రిక ఏదైనా ప్రింట్ అయిందా? ఏం లేదు, హత్యకి గుర్రం బొమ్మకి ఏదో సంబంధం ఉందని అనుకుంటున్నాం. ఆ సందేహం తీర్చుకోవడానికే వచ్చాం. అమ్మా సరోజ, ఆ బొమ్మ వారమైన వచ్చింది కనుక్కో. ఓకే సార్, ఆ బొమ్మ ఇప్పుడే వేలేదట. ఇంతవరకు ఆ బొమ్మ ముఖ చిత్రం వేలే సార్. పత్రిక కనపడింది. నేను వేయలేదు మురు అని చెప్తుంటే ఆ బొమ్మ ఇక్కడ కనపడుతుంది. దేవి ఇకముందు ఇప్పుడైనా బొమ్మేసి ఉద్దేశం ఉందా? అటువంటి అభిప్రాయం మాకు లేదమ్మా. నాకు చాలా పనులున్నాయి. వెళ్ళు సార్. అసలు ఎందుకు అడుగుతున్నామంటే, ఇద్దరుగా మహాప్రభు ఇప్పటికైనా నన్ను వదిలేస్తే నా పని చూసుకుంటా. సారీ సార్, థ్యాంక్స్ అలాట్. డాక్టర్, మా బంధువుల అమ్మాయికి ఓ విచిత్రమైన కళ వచ్చింది. అందులో ఎవరో ఎవరినో చంపేస్తున్నారట. అది నేడో రేపో నిజంగా జరుగుతుందని, ఆ చావబోయే మనిషిని కాపాడాలని మమ్మల్ని వేధిస్తోంది. ఏం డాక్టర్, జరగబోయే సంఘటనలు ముందుగా తెలుసుకోవడం సాధ్యమా? వై నాట్ మిస్టర్ రాజు? సాధారణంగా సింపథెటిక్ వైబ్రేషన్స్ అని ఉంటాయి. ఇక్కడున్న మనకి ఎక్కడో ఉన్న మనిషి గుర్తొస్తాడు. ఆ టైంకి అతనికి ఏదో జరుగుతుంది. ఎక్కడో ఉన్న ఎవరో మనం తలుచుకున్నప్పుడు చెప్పుకుంటాం. అదొక విధమైన క్లియర్ వాయిన్స్. అందరి జీవితాల్లోనూ ఎప్పుడో ఓసారి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే కొందరికి ఆ ఇంట్యూషన్ మనందరికన్నా ఎక్కువగా ఉండొచ్చు. దిస్ కేస్ లైక్ దట్. డాక్టర్, ఇంతకు ముందు ఆ అమ్మాయి ఇటువంటివి చెప్తుండేదా? 5 సంవత్సరాలకు ముందు దేవి ఊటీ కాని ఇంట్లో చదువుతుండేది. అప్పుడు ఒకసారి వాళ్ళ అక్కకి ఫోన్ చేసి నువ్వు చంపబడ్డట్టు కల్లో కనపడిందని చెప్పిందట. ఆ రెండో అమ్మాయి ఇప్పుడు ఇక్కడుందా? నో, సడన్ గా ఒకరోజు మాయమైంది. కానీ ఎవరో చంపి గోడలో కప్పిపెట్టిన బాడీ వాళ్ళ అక్కేదేనని దేవి వాదిస్తోంది. ఇజ్ ఇట్ కనబడకుండా పోయిందని చెప్తున్నారే, ఆ అమ్మాయి ప్రాణాలతోనే ఉందనడానికి ఏదైనా ఆధారం ఉందా? లేదు సార్. మిస్టర్ రాజు, దేవి అనుమానం నిజమై ఆ హత్య ఎందుకు జరగకూడదు? 10 సంవత్సరాలకు ముందు డెన్మార్క్ లో ఈ పిల్లలాగే ఒక అమ్మాయి వాళ్ల మదర్ కార్ యాక్సిడెంట్ లో చనిపోతుందని ముందే చెప్పిందట. ఆ మాటలు ఎవరు సీరియస్ గా తీసుకోలేదు, వాళ్ళమ్మ కూడా ఖాతరు చేయలేదు. కానీ ఆ పిల్ల చెప్పిన ప్రకారమే 4 రోజుల్లో వాళ్ళమ్మ కార్ యాక్సిడెంట్ లోనే చనిపోయింది. అప్పుడు అందరూ ఏడ్చారు, ఆ అమ్మాయి మాత్రం నవ్వుతూనే ఉందట. ఎందుకంటే పాపం ఆ అమ్మాయికి మతి భ్రమించింది. మై గాడ్. ఈ కేసుకు సంబంధించి మీరు డాక్టర్ని మర్చిపోవాలి. సాటి మనిషిలా దేవిని నమ్మండి. హత్య జరిగితే కనిపెట్టొచ్చు, జరగబోతుంటే రెండో హత్యను ఆపు చేయండి. మిస్టర్ రాజు, ఇదంతా భ్రమను కొట్టేసి ఆ అమ్మాయిని మరింత అప్సెట్ చేయొద్దు. దేవిని నమ్మనట్టు నటించండి, కానీ నమ్మకంతో హెల్ప్ చేయండి. విష్ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. దేవి, నాకు ఇలాంటి విషయాల్లో నమ్మకం లేదు, కానీ నీ నమ్మకాన్ని పరీక్షించుకుంటానంటే నాకు అభ్యంతరం లేదు. నేను సాయం చేస్తాను. సరే, ఇప్పుడు మ్యూజియంకి ఎందుకు తీసుకెళ్తున్నట్టో తెలుసుకోవచ్చా? రాజు,
మా అక్కయ్య ఎవరితోనూ లేచిపోయిందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఏదో అజ్ఞాత శక్తి ఆవిడ చంపబడిందని నాకు ఇప్పటికీ చెప్తోంది. అక్క ఈ మ్యూజియంలోనే పనిచేసేది. ఇక్కడ నా నమ్మకానికి ఏదైనా ఆధారాలు దొరకొచ్చు, దొరకపోనవచ్చు. ప్రయత్నించడంలో తప్పలేదుగా. హలో, నీకు ఇది కూడా కనపడిందా? అన్నీ ఒకేలాగుంటాయి. పదమ్మా, మేడం ఏం కావాలి? సార్, దీంట్లో గుడి ఉండేది. అవును, ఉండేది. అయితే ఏమంటారు? అది కాదు సార్, నాకు చూపించగలరా? అది జరిగే పని కాదమ్మా. సార్, నేను దాన్ని తప్పకుండా చూడాలి. అరే, ఇదెక్కడ గొడవమ్మా? అటు కావలసినవి ఉన్నాయి, ఇటు పక్క బోలెడు ఉన్నాయి, చూసిపోకుండా లేనివన్నీ చూపించమంటారు. నీకేం పని లేదమ్మా. సార్, సార్ అమ్మాయి అడుగుతుంటే అలా దొరకరించుకుంటారే? అయితే ఏమంటారు, ఇప్పుడు ఆ గోల్డెన్ టెంపుల్ చూడాలి. అంతేగా, రెండు పాస్పోర్ట్లు తీసుకుని లండన్కి పోండి. లండన్? అవును సార్, వినండి. ఇక్కడ ఉండేది తంజావూరు గుడి నమూనా, ప్యూర్ గోల్డ్. ఇక్కడ ఒకప్పుడు పనిచేశారే సెక్యూరిటీ ఆఫీసర్ జగన్నాథం గారు కూడా కలిసి పనిచేసిన పార్వతి కొట్టేశారు ఆ మోడల్ని. మరే సార్, తర్వాత వాళ్లను పోలీసులు పట్టుకుని జైల్లో వేసి నానా రభసాయింది. ఆ అమ్మాయికి వయసు ఏమాత్రం ఉండొచ్చు? 30 ఏళ్ళు ఉంటాయి. మనిషి బాగా ఎర్రగా ఉంటుంది. సార్, వాళ్ళ అడ్రస్ తెలిస్తే చెప్పగలరా? మీరు కాసేపు ఊరుకోండి, నాకు అడ్రస్ ఇవ్వండి. అడ్రస్ కావాలా? అదే. మరేం లేదు, ఈ పురావస్తు పరిశోధన శాఖ అని చెప్తుంటారే, దానికి సంబంధించి వచ్చాం. కద్దేవి, సీరియస్ గా ఆలోచిస్తుంటే అన్నిటికీ నవ్వుతారే? నవ్వక మరేం చేయని చెప్పు. పార్వతిని పేరే ఇప్పుడిప్పుడు వింటున్నాం. రేపు ఆవిడ చచ్చిపోతుందేమోనని ఇప్పటి నుంచి ఏడుస్తూ కూర్చుంటావా? నన్ను నమ్మండి ప్లీజ్, నన్ను నమ్మండి. నమ్ముతా? మనం ఆ పార్వతి ఇంటికి పోదాం. కల్లో కనిపించింది ఆ అమ్మాయి అయితే అప్పుడైనా నమ్ముతారా? చూడమ్మా, రాలని చోటుకొచ్చి నీ దైవల చీవాట్లు తిన్నా, పోరాని చోటుకు పోయి తన్నులు కూడా తినమంటావా? అది మాత్రం చేత కదా. ఒక మాట వినండి, ఆ సెక్యూరిటీ ఆఫీసర్ ని సూపర్వైజర్ పార్వతిని విచారిస్తే మన సమస్య పరిష్కారం అయిపోవచ్చు అనుకుంటాను రాజు. పరిష్కారం అయిపోయాక నీకు సన్మానం జరిపిస్తా. ముందు పద పద. Thank you.
నేనెవరు పంపించారు చెప్పు, చెప్తావా లేదా? ఈ ఫోటో చూసారా? ఎవడో దొంగతనం చేయడానికి గేటు దూపుతూ చచ్చాట. ఆఫీస్ నుంచి మొగుడనే బొడుద్దాయి కొట్టుకొట్టుకొస్తే పని పాట లేకుండా ఇలా చావు కబుర్లు అందిస్తూ కూర్చుంటావా? మనకిట అయితే పిల్ల పాప పుట్టేది ఎప్పుడు? పుట్టడం ఎలాగా అంట? ఊరించి మీ తాత ఇచ్చి ఎరా వెళ్ళే ఇన్నాళ్ళైనా ఇంకా ఏ సందడి లేదేమిట్రా అంటే నన్ను పాల పీక పట్టుకుని పాకమంటావా? లేదు నువ్వే గౌన్ వేసుకుని దేవుతుంటావా? నేను సీరియస్ గా చెప్తుంటే నీ జోకులు ఏమిటి? ఏమిటి నువ్వు చెప్పేది గాడిది గుడ్డు? రాను రాను మనీలు బోర్డు లేని పోలీస్ స్టేషన్ లా తయారైపోతుంది. నువ్వేదో పోలీస్ కమిషనర్ అయిపోయినట్టు, నేను పోలీస్ కానిస్టేబుల్ అయినట్టు. నీ వరస్తుంటే నా భర్తను మర్చిపోయి 420 అనో 430 అనో పిలిచేట్టు కనబడుతుంది. ఎవరది ఐజీయా? ఏమిటి బ్రదర్, డాక్టర్ని పట్టుకుని ఐజీగా మార్చేశావు, ఏమిటి కథ? వాడెవరో దొంగతనానికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నాడని ఈయన గత చెప్తే ఈయనకేమో వేళగోళంగా ఉంది. ఈ ఫోటో చూడు. వీడా దొంగ కాడమ్మా వీడు, నాకు టికెట్ ఇవ్వడానికి వచ్చాడు. అవును కుమార్, రాత్రి నేను హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు నలుగురు రౌడీలు నాతో కలబడ్డారు. కలబడగానే నేను చాలా కంగారు పడిపోయాను. ఆ తర్వాత తేరుకుని నేను తిరగబడ్డాననుకో, ఆఖరికి సన్నాస్ దొరికాడు. వీడిని తంతే అసలు విషయం బయటకు వస్తుంది కదా అనుకున్నాను. చిటికలో తప్పించుకుని నా కళ్ళ ముందే ప్రాణాలు వదిలాడు. 10 మంది ప్రాణాలు నువ్వు కాపాడుతుంటే నీ ప్రాణాలు దియలు వాడొచ్చాడా? యూ మస్ట్ బి ఎ బెస్ట్. ఐ డోంట్ నో బట్ వన్ థింగ్ కుమార్, నాకు తెలిసి చీమకైనా అపకారం చేయాల, అయినా నన్ను ఏరియాలను ప్రయత్నించిన వాళ్ళు ఎవరు? వై? మనం ఈ హత్య గురించి ఎంక్వైరీ చేస్తున్నామని తెలిసి చంపడానికి వచ్చారేమో. రాజుతో నువ్వు కూడా మ్యూజియం కెళ్ళి వచ్చావు కదా, అక్కడ ఉండేవాడి జగన్నాథం. అక్కడ వాడేదో సెక్యూరిటీ ఆఫీసర్ కూడా కదా. నాకు వాడే హంతకుడు అనిపిస్తోంది. దేవి, ఆ జగన్నాథనే పార్వతిని కలుసు మాట్లాడితే నీ మనసులో ఉన్న సమస్యలకి, నా మనసులో ఉన్న సందేహాలకి కొన్ని స్పష్టమైన సమాధానం లభిస్తాయి. మ్యూజియం సెక్యూరిటీ ఆఫీసర్ జగన్నాథ్ వెళ్ళిదేనా? తమరు ఎవరండి? ఆయన ఫ్రెండ్ అని, చాలా క్లోజ్ ఫ్రెండ్ అని. మరైతే పైకి వచ్చేయండి. ఆశ్చర్యంగా లేదు, పద. ఫ్రెండ్ రండి రండి, ఫ్రెండ్ దండాలండి, లోపల రండి. మా ఇంటైన ఫ్రెండ్ అంటున్నారు మీ ముఖం ఎప్పుడు చూడలేదండి, పెళ్లి కూడా రాలేదే. అది ఆ టైం కి దుబాయ్ లో ఉన్నాం. దుబాయ్ లో ఏంటండి? ఏమని ఏమీ లేదు. సార్ కూర్చోండి. ఇప్పుడే వచ్చాం, వచ్చిన వెంటనే అయిన వాళ్ళందరూ పలకరించి ఇక్కడ వివరాలు తెలుసుకుపోదాం అనుకుంటున్నా. దానికేటండి, తెలుసుకుంటే పోతుంది. అవును, అలికి లేదు, మా వాడు ఇంట్లో లేడా? వారు ఇంటికి ఎక్కడ వస్తారండి? ఏ ఉండండి, కాపీలు పట్టుకొస్తాను. అవును దేవి, వాడు ఇంటికి రావడం లేదంటుంది, వివరాలు ఎలా తెలుసుకోగలం? రాజు, నా కళ్ళలో కనిపించిన గుండు మనిషి ఈ జగన్నాథనేమో. వాడు కనిపిస్తే ఆనవాళ్ళు పట్టగలవా? తప్పకుండా గుర్తుపడతాను. ఫోటో కూడా ఏమీ లేదే. అబ్బాయి గారు ఫోటోలు అంటున్నారేంటండి? మరే లేదు, మీ పెళ్లికి ఎలాగో రాలేకపోయాం, పెళ్లి నాటి ఫోటోలైనా చూపిస్తారేమోనని. అదేటండి, చూడాలని కూడా చాలా ఉన్నాయి. ఈ ఫోటోగ్రూపులన్నీ అప్పుడేనండి. ఏమా, పెళ్లినాడు కూడా గడ్డం మీసం అట్టే పెట్టాడు? అదెందుకు అడుగుతాడండి, ఆయన నన్ను చేసుకోవడమే గొప్ప సంగతి అండి. ఇంకా గడ్డం మీసం తీయమనంటే నా పీక తీసేస్తాడండి. అయినా గడ్డాన్ని నాకంటే బాగా చూసుకుంటాడండి. నేను పిసినడుతో చెప్పారండి. ఏమిటమ్మా అడుగు? నాకు అందం తక్కువ, గుణం తక్కువ అండి. నీకేమ్మా, లక్ష్మిలా ఉన్నావు. అసలు నాలో లోటేటండి, నేను అంటేనే ఇరుసుకు పడతారండి. కూడా పంచాపండి ఆ పార్వతి, అది మా ముదురండి.
అలా సవిత్తో కలిసి ఉద్యోగం చేసేకాడ ఏదో ఎత్తుకుపోతే ఉద్యోగం పోయిందండి. ఉద్యోగం పోయినా డబ్బు దండిగా మూలుగుతుందండి. మళ్ళా కాంప్ మీద కొత్తగా ఏమో, ఇద్దరు ఒక్కటే పేణం అన్నారు. కొంచెం బుద్ధి చెప్తే బాగుపడవచ్చండి. చెబు నేను లేకుండా చూసి ఇంటి మీదకి వచ్చి పంచాయతీ పెట్టారా? చదువుకున్న వాళ్ళు అలా కనిపిస్తున్నారు సార్. అది సార్ అసలు అదేంటి బాబా, ఆరు నువ్వు ఫ్రెండ్ అంటే కదా ఆరు వెళ్ళిపోమంటా. సార్ అసలు మేము పురా వస్తుశాఖ. నువ్వెందుకు వచ్చింది నాకు తెలుసురా. ఆ టెంపుల్ డిజైన్ విషయం కనిపెట్టాలనేగా కేసు జరుగుతోంది, కోర్టులో తీర్పు చెప్తాను. సారీ సార్, నీకు చాలా శ్రమించినట్టున్నా. వస్తాం. థ్యాంక్ యూ సార్. మీరు కూడా చదువుకున్నట్టున్నారు. చిట్టి, నేను లేని టైంలో ఎవరైనా నన్ను వెతుక్కుంటూ వచ్చారనుకో, బయట నుంచి బయటే మాట్లాడి పంపేయాలి. ఓకే, గుర్తుంచుకో. రాజు, ఇప్పుడు మనం తిన్నగా పార్వతింటికి పోదాం. అలాగే. హలో. ఓ జగన్నాథ్, ఏమిటి మరి నల్లపూసలైపోయారు? పార్వతి, ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ ఒక అమ్మాయి అబ్బాయి వస్తారు. నువ్వు ఢిల్లీకి వెళ్ళిపోయావు, రావడానికి ఇంకా 10 రోజులు పట్టొచ్చని వాళ్ళు చెప్పించి పంపే. ఎందుకని? వచ్చేవాళ్ళు పోలీసులు అయినావని నీ కదా. ఏం ఆడకూడదా? చెప్పినట్టు చెయ్యి. పార్వతమ్మ గారు ఉన్నారా? అమ్మగారు ఢిల్లీ వెళ్ళారు, రావడానికి 10 రోజులు పడుతుంది. ఏమిటిది, వచ్చాడు ఎవరో చెప్పమని తర్ఫీ ఇచ్చినట్టు పాట అప్పుడించేశాడు. నీకు అడుగు తీసి అడిగేస్తేనే అనుమానం. లేదు రాజు, వీడుగా చెప్పినట్టు కనిపించడం లేదు, ఎవరో చెప్పించారనిపిస్తుంది. ఏమిటమ్మా, యజమానురాలు ఊళ్ళో లేదంటే వర్కర్స్ అందరూ హాయిగా గడుపుతారు. మన కారు వచ్చి రాగానే లేట్ ఎందుకని టక్కన సమాధానం ఇచ్చేశాడు. ఎక్కడ మనం వాళ్ళ ఆనందాన్ని గడ్డుపడతామోనని. ఇందులో తప్పేమిటి? నాకేమిటో అనుమానంగా ఉంది. నా మాట వినమ్మా, అనవసరంగా ప్రతి చిన్న విషయానికి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతావు? పోనీ, నువ్వు చెప్పినట్లు చావుబోయేది ఏమయ్య అనుకున్నా, అయినా ఆవిడకి ఇంకా 10 రోజుల దాకా ఏ భయం లేదు. ఎందుకంటే ఆవిడ ఈ ఊళ్ళోనే లేదు. కావాలంటే ఆ 10 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి విచారిద్దాం. Well, gentlemen, I'm very happy that you are here. By the way, what happened to the material that I have sent you last year? All the invoices are with me now. Oh. just a minute. Open invoices. Yeah, yeah. Yen Devi, ఇంతకు ముందు ఫోన్ మోగానే పరిగెత్తుకు వచ్చేదానివి, ఇప్పుడు ఎంత మోగినా తీయటలేదు. మీరేనా? ఫోన్ మోగానే నాకు చెమట్లు పోసాయి. ఐఎమ్ సారీ, కష్టం వస్తే మాట్లాడుతున్నాను. ఓ 11 o'clock లో వచ్చేస్తాను. అయ్యో, అంత ఆలస్యం అవుతుందా? అందాక ఎలాగండి? భయమా? డోంట్ వరీ, నేను 10 నిమిషాలు ఒకసారి నీతో ఫోన్లో మాట్లాడుతుంటాను. ఐ విల్ ష్యూర్లీ రింగ్ అప్. ఓకే ఓకే. హలో దేవి, ఆర్ యూ సాటిస్ఫైడ్? ఏం భయం లేదుగా, నేను మళ్ళీ 10 నిమిషాల్లో చేస్తాను. ఓకే
హలో. ఒళ్ళు పొగరికి నువ్వు ఆ డాక్టరు నా విషయాల్లో కలగజేసుకుంటున్నారు, తర్వాత పశ్చాత్తాపడతారు. బీ కేర్ఫుల్. Thank you.
మార్నింగ్. నేను చెప్పనుగా. చెప్తే నువ్వు లేచి వెళ్ళిపోతావుగా. ఇప్పుడు ఆరేగా అయింది, నాకు 10 గంటలకు పైన కదా ఆఫీసు. ఈ రోజు అనకపోతే సరే వెళ్ళను. మన పెళ్ళయ్యి సరిగ్గా ఇవాళకి 100 రోజులు, ప్రతి నిమిషం అమోఘంగా ఉంటుందని కలగన్నాను. నాతో నువ్వు గోగులో చేయబోతారులా. ఏమండి, భార్యాభర్తలు సంతోషంగా 100 ఏళ్ళు కలిసి బతకాలంటారు, ఇలా రోజులు లెక్కెట్టుకోవడం ఎందుకు? నేను ఇప్పుడు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అయి ఉంటే 100 రోజులు పోస్టర్స్ లో వచ్చేసి అడుగడుగున బోర్డులు పెట్టేవాడిని. మన పెళ్ళైన 100 రోజు, 100 వారం, 100 నెల అని ప్రతి సందర్భానికి ఒక పండగ చేసేవాడిని. అవును, అసలు నేను అక్కడ నువ్వు ఇక్కడ ఇలా పరాయి వాళ్ళలా స్నానం చేయడం ఏమన్నా బాగుందా? ఈ శీతాకాలపు చలిలో ఒకే టబ్బులో కూర్చుని ఒళ్ళు తోముకుంటూ పక్క పక్క స్నానం చేస్తే ఎంత బాగుంటుందో. ఈవినింగ్ 6 o'clock నువ్వు చోళా హోటల్కి వస్తావు, నేను బజార్ పని చూసుకుని అటు వస్తాను. వచ్చి కాసేపు రఘునాథ్ పార్టీ అటెండ్ అవుతాం, ఆ తర్వాత హనీమూన్ కాటేజ్ బుక్ చేశాను కదా, అక్కడ మన 100వ రాత్రి బ్రహ్మాండంగా జరుపుకుంటాం. బాబు ఎందుకు, ఆడపిల్లలు మొదటి రాత్రి అంటేనే బిడిపడతారు, నువ్వు ఇంకా 100వ రాత్రి కూడా బిడిపడుతున్నావే. ఇది పాత పుస్తకాల దుకాణం కాదు, అన్ని ఈ వారం పుస్తకాలే. 100 రూపాయల ఏదో బుక్ అందుకో చెప్తాను, అంత గొప్పగా ఏముందో. ఇప్పట్లో గుర్రం ముఖ చిత్రం వెయ్యము అన్నారే, చెప్పిన వారంలోపే ప్రింట్ చేశారే, ఎందుకు ఇలా చేశారు? నీ గోలేమిటి అర్థం పడతాం లేకుండా అడిగిన దానికి బదులు చెప్పండి, ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఈ ఆరాటం, ప్లీజ్ చెప్పండి సార్. నిన్ను చూసి మా మతిపోతుంది. పోయిన వారం గుర్రపందాలు జరిగినప్పుడు ఈ గుర్రానికి జాక్పట్లో 30 లక్షల రూపాయలు వచ్చాయి, అందుకే వేశాం. అర్థమైందా? బయలుదేరతావా? నేను కొని కల్పించుకొని నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దమ్మా. చెప్తే వినమ్మా, వినమ్మా. ఏమిటి రాజు, ఏం జరిగింది? హాస్పిటల్లో ఉన్నామని చెప్పారు, చూసి పోదామని వచ్చాను. హాస్పిటల్ చేరితేనే పలకరింపుకి వస్తారా? అదేంటి రాజు, నీకు కూడా శత్రువులు ఉన్నారా? ఎవరికైనా శత్రువులు ఉంటారు, కానీ ఎవరనేదే తెలియదు. సార్ టాబ్లెట్ ముందు ఫోన్ తీరా. సరే సార్. ఈ ఫోన్కి ఏం పని లేదు. హలో, డాక్టర్ నా కల్లో కనిపించినట్టే పార్వతీని ఆవిడ చావబోతుంది, ఆవిడని ఇప్పుడు కాపాడు తీరాలి. నేను బయలుదేరి పార్వతించుకొడుతున్నాను, రాజు వస్తే అక్కడికి వెళ్ళి రమ్మని చెప్పాను.
డాక్టర్ గారు ముఖ్యమైన పని మీద హైదరాబాద్ వెళ్లారు, వారం లోపు రారు. ఎవరు అది ఊళ్ళో లేనని చెప్తున్నా? అది ఇంపార్టెంట్ కాదు సార్, ఒక ఆసుపత్రి ఓపెనింగ్ కి మీరు రావాలని పిలుస్తున్నారు. ఈ స్థితిలో మీరు వెళ్ళరుగా, వెళ్తారా? డాక్టర్ గారు లేరంటున్నా. ఫోన్ చేసింది అదే ఎవరా ఫోన్ చేసింది? దేవి గారే మాట్లాడారు సార్. ఎవరో ఒక అమ్మాయి చావబతుకుల్లో ఉంది, ఆవిడ మీరు కాపాడాలని ఏదో చెప్పింది. ఈ స్థితిలో మీకు ఎందుకు చెప్పడం అని అలా అబద్ధం ఆడారు సార్ పొరపాటే.
రాజును మాట్లాడుతున్నా. నీకు భయం లేదమ్మా? భయం లేదంటే ఏడుస్తావు ఎందుకు? అసలు విషయం చెప్పు రాజు. పార్వతి చచ్చిపోయింది దేవి. ఇప్పుడు నేను అక్కడి నుంచే మాట్లాడుతున్నా. ఆవిడ్ని ఆ గుండెతన కత్తితో పొడిచాడు నా కళ్ళ ముందే. అబ్బా దేవి, వాడెక్కడిప్పుడు? నన్ను తరంకొచ్చి వచ్చి పక్కన చర్చిలో చావబతుకులో పడున్నాడు. చర్చిలోనా? వాణ్ణి ముందు పట్టుకోండి రాజు, లేదా వాణ్ణి నన్ను కూడా హత్య చేస్తాడు. నాకు భయంగా ఉంది. నేను వచ్చే వరకు గడప దాటిపోకూడదు, ఓకే? అసలు పాతికి వస్తానంత నువ్వు ఏమైపోయావు దేవి? ఇలారా కూర్చో. ఏం దేవి, నేను అడుగుతూనే ఉన్నాను, బదులైనా చెప్పండి. నేను ఊహించినట్టే ఆ పార్వతి చంపబడింది. చంపినట్టు సాక్ష్యం? ఇంకెవరో ఎందుకంటే నేనే అది ప్రత్యక్షంగా చూశాను. దేవి, నాతో వాగినట్టు మరెవరితోనూ వాగకూడదు, తర్వాత పోలీసులతో పెద్ద ప్రళయం అవుతుంది. నాకెందుకో ఇది ప్రళయానికి ఆరంభమే కానీ అంతం కాదనిపిస్తుంది.
దేవి, నువ్వు ఇలా మాట్లాడుతూ పోతూ ఉంటే నాకు పిచ్చెత్తి పోయి ఉంటుంది. దేవి, ఇంతవరకు నువ్వు భయపడుతున్న హత్య ఎలాగో జరిగిపోయింది. ఇప్పటికైనా ఆ పీడకల మర్చిపో, ఆనందంగా గడుపుతాం. ఓకే, నా మాట వింటే స్వర్గం చూపిస్తాను. ఏం దేవి, ఎందుకు అలా చూస్తావు? లేవాలి మరి, మంచిదేనవి కదా. బీ హ్యాపీ. నీకు గుర్తుందా, ఈ రోజుకు మన పెళ్ళై సరిగ్గా 100 రోజులు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే, ఫ్రెష్గా స్నానం చేసి ముద్దుగా డ్రెస్అప్ అయ్యి మన బెడ్రూమ్కి వస్తావు. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, గో అహెడ్. ఏవే, నాకు ఎదురు చెప్తావా? జగన్నాథ నా చెప్పు చేతల్లో ఉన్న మనుషుల్లో ఒకడు. మా నాన్న చిన్నతనంలో దుర్వ్యసనాల వల్ల ఉన్న డబ్బంతా పాడు చేశాడు. నా చిన్నతనం అంతా పేదరికంలో గడిచింది. దుర్భరమైన ఆ దారిద్ర్యాన్ని భరించలేకపోయాను. డబ్బు సంపాదించాలన్న ఒక్కటే నా మనసులో బలంగా నాటుకుపోయింది. అంత డబ్బు సంపాదించాలంటే మోసం తప్ప మరో దారి లేదు. అందుకే మ్యూజియంలో పనిచేసే సెక్యూరిటీ ఆఫీసర్ జగన్నాథాన్ని, పార్వతిని మంచి చేసుకుని నచ్చ చెప్పి నా దారికి తెచ్చుకున్నాను. వాళ్ల సాయంతోనే అమూల్యమైన వస్తువులెన్నో సంపాదించి విదేశాలకు అమ్మేశాను. డబ్బు చాలనిపించేత సంపాదించినా ఆ రుచి మరిగిన నేను ఈ వ్యాపారం మానుకోలేదు. కానీ ఉన్నట్టుండి మీ అక్కయ్య నా దారికి అడ్డొచ్చింది. మేం గోల్డెన్ టెంపుల్ డిజైన్ దొంగిలించినట్టు తనకు తెలిసింది. డబ్బిస్తాను మా, మాలో చేరమన్నాను, వినలేదు. అందుకే ఆవిడ చంపేశాను. కానీ పార్వతి నాకు నమ్మక ద్రోహం చేసింది. మీ అక్కయ్యని నేను హత్య చేసినప్పుడు నాకు తెలియకుండా వీడియో తీసింది. అది చేతిలో పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేసింది. చాలా డబ్బిచ్చాను, కానీ ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదానికి భయపడ్డామా అనిపించింది. అందుకే పార్వతిని కూడా చంపించేశాను. సెక్యూరిటీ ఆఫీసర్ జగన్నాథాన్ని. మ్యూజియంలో సూపర్వైజర్గా పనిచేసి నీ మరదలు చేయ, అందరూ చెప్పుకుంటున్నట్టు ఎవరితోనూ నేర్చుకోలేదు.
గుడి మోడల్ కొట్టేసిన విషయం అమ్మాయికి తెలిసిందని మా మాస్టర్ ఆవిడ పొడిచి చంపాడు. ఎవర్రా, ఎవరు మీ మాస్టర్ చెప్తా? దేవి ఏది? వాట్ నాన్సెన్స్! ఆవిడ నీతో వచ్చింది నేను అనుకుంటున్నాను. ఎక్కడుందో నువ్వు నన్ను అడుగుతున్నావా? అవును, ఆ బ్లడ్ ఏమిటి, తలకు కట్టేమిటి? దేవి ఏమైంది? నేను ఫోన్లో మాట్లాడేటప్పుడు ఇంట్లోనే ఉంది కదా, నేను వచ్చే వరకు గడప తడిపోద్దని మరీ మరీ చెప్పానే. ఇంట్లో ఎక్కడుంది? ఈవినింగ్ ఫంక్షన్కి వస్తానంది, అక్కడికి రాలేదు. ఆవిడ కోసం ఎదురు చూసి చూసి విసిగెత్తి వచ్చేశాను. తీరా చూస్తే కుమార్, దేవి చెప్పినట్టు హత్య జరిగింది. ఆ అమ్మాయేనా? అవును కుమార్. ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళిందేమో? Thank you.